रियासती वज़ीर तलसानी श्रीनिवास यादव ने अशियाए ज़रूरिया की कीमतों में इजाफा करके गरीब और मुतवस्सित तबके के लोगों पर माली बोझ डालने के लिए मरकज़ की बीजेपी हुकूमत पर गुस्से का इजहार किया। उन्होंने कहा कि अशियाए ज़रूरिया की कीमतों को कंट्रोल करने में नाकाम होने पर वज़ीर आज़म मोदी को फौरी तौर पर इस्तीफ़ा दे देना चाहिए। पकवान गैस सिलेंडर की कीमतों में इजाफे के खिलाफ BRS की जानिब से आज दूसरे दिन भी रियासत भर में एहतजाज किया गया। इसी के एक हिस्से के तौर पर सिकंदराबाद के जुबली बस स्टेशन पर मुनक़िदा धरना और एहतजाजी प्रोग्राम में वज़ीर तलसानी श्रीनिवास यादव और पार्टी के दीगर कायदीन व कारकुनान ने बड़ी तादाद में शिरकत की और लकड़ी के चूल्हे पर पकवान करते हुए एहतजाज दर्ज करवाया। కట్టెల పొయ్యి మీద వంట చేసుకోండి ఆయనకేమో కుటుంబం లేకపోయి వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే నేను అడుగుతా ఈ ప్రాంతం నుంచి నరేంద్ర మోడీ గారిని వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ పార్టీని అడుగుతా ఫస్ట్ మీ కుటుంబాలతోని కట్టెల పొయ్యి మీద వంట చేయండి ఫస్ట్ మీరు కట్టెల పొయ్యి మీద తినండి బిడ్డ ఆ తర్వాత మేము తింటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా वाले परिस्थित वे इष्टानुसार मन को दीन सबसीडी उड़े अब केंद्र प्रभुत्म बडजेटे अटे इंत सबसीडी मन गैस इतना रेल पंद इंडल इरव आरोप सबसीडी उड़े गैस अदे इरव इर की 3658 రూపాయల 58 కోట్ల సబ్సిడీ ఉండే 2020 కోటి 22 వచ్చేసరికి 242 కోట్లకి చేసిండు అంటే 3400 కోసేసిండు ఒకటేసారి మళ్ళా మొన్న బడ్జెట్ నిర్మల సీతారామన్ గారు పెట్టిన బడ్జెట్ లో 180 కోట్ల బడ్జెట్ పెట్టిరు అంటే ఇది 3000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు మనకు ధరలు తగ్గినాయి చెమురు ధరలు ఎక్కడ పెరగలే పరిపాలన చేతగానేటువంటి ప్రభుత్వం దేశంలో ఉంది అదే ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు అందరికీ తెలుసు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మనకి ఏం జరుగుతుందో మీరు అందరూ చూసారు 2000 రూపాయల పెన్షన్ మన బిడ్డనో మర్మరాలో పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద 100 రూపాయలు అదే మన బిడ్డ గర్భవతి మర్మరాలు గర్భవతి అయితే మరి ఆడ పిల్ల పుడితే 13000 మగ పిల్లాడు పుడితే 12000 రూపాయలు